బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పడ్డారు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించాడు. అతడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 177 పరుగులకు కుప్పకూలింది. 174 పరుగులతో మొదటి రోజు చివరి సెషన్ ఆరంభించిన కంగారుల జట్టు మరో 3 పరుగులు జోడించి చివరి 2 వికెట్లను కోల్పోయి ఆల్అవుట్ అయింది. గతేడాది గాయానికి గురైన కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలోనే సత్తా చాటాడు. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో జడేజా తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తో ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా 5 వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆల్అౌట్ అయింది. మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు. నాగపూర్ పిచ్ స్పిన్ కు సహకరిస్తుందో పేసర్లకు అనుకూలిస్తుందోనన్న సందిగ్ధత నడుమ ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి దిగ్భ్రాంతికి గురైంది. తొలి వికెట్ను సిరాజ్ తీయగా 2 వికెట్ను షమి పడగొట్టాడు. ఎంతో అనుభవం ఉన్న ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా 1 పరుగు, డేవిడ్ వార్నర్ సింగిల్ డిజిట్ స్కోర్ కు పెవిలియన్ బాటపట్టారు. దాంతో ఇది పేస్ పిచ్ అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మార్నస్ లబుషేన్ 49 పరుగులు, స్టీవ్ స్మిత్ 37 జోడి నిలకడగా ఆడుతూ పిచ్ పై పేస్ ఏమంతగా లేదన్న అభిప్రాయం కల్పించారు. అయితే స్పిన్నర్ల రంగ ప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. జడేజా అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీసి భారత్కు తొలి రోజు ఆటలో పై చేయి సాధించి పెట్టారు. ముఖ్యంగా పిచ్ నుంచి సహకారం అందుకున్న జడేజా ఆసీస్ మిడిల్ ఆర్డర్ను అతలాకుతలం చేశాడు. ఫామ్లో ఉన్న లబుషేన్ స్మిత్ల వికెట్లతో పాటు మ్యాట్ రెన్షా, పీటర్ హ్యాండ్ కామ్, టాడ్ మార్ఫీలను అవుట్ చేసి కంగారులను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఇక మరో ఎండ్లో అశ్విన్ ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ పోరాటానికి అద్భుతమైన బంతితో తెరదించాడు. అశ్విన్ విసిరిన బంతిని ఆడబోయి కేరీ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వికెట్ కూడా అశ్విన్ ఖాతాలోకి చేరింది. ఆసీస్ టైలెండర్ స్కాట్ బోలాండ్ను బౌల్డ్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్కు అశ్విన్ తెరదించాడు.